నమస్కారం. ఏసీటీ న్యూస్కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు. నగరంలో మళ్లీ కరోనా కలకలం. కొత్తగా మరో రెండు పాజిటివ్ కేసులు. నగరంలో ఘనంగా మేడే వేడుకలు. రెపరెపలాడిన అరుణ పతాకాలు. ప్రగతి భారతి ఆధ్వర్యంలో డిసిన్ఫెక్షన్ టన్నెల్ ప్రారంభం. ఆరిలోవ రైతు బజార్లో ప్రారంభించిన సిపి మీనా. వివాదం రేపిన బోరు శంకుస్థాపన. 89వ వార్డులో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ. వారికి ఇంగ్లీషు, వీరికి తెలుగు. ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకిస్తున్న వారి పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు? వైఎల్పి చొరక. వార్తలన్నీ వివరాలకు వెళ్దాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత పగడ్బందీ నిబంధనలు అమలు చేసినా విశాఖలో కరోనా వ్యాప్తికి కళ్ళెం వేయలేకపోతున్నారు. తాజాగా మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో నగరంలో మళ్లీ కలకలం రేగింది. దీంతో జిల్లాలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 25కి చేరింది. ఇప్పటికే 19 మంది నెగిటివ్గా డిశ్చార్జ్ అయినప్పటికీ తాజా పాజిటివ్ కేసులతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ విశాఖలోనూ విస్తరిస్తోంది. తాజాగా మరో రెండు కేసులు నగరంలో నమోదయ్యాయి. మహారాణపేటలో ఒక వ్యక్తికి వైరస్ సోకగా మాధవధార ప్రాంతానికి చెందిన మరో మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఇప్పటివరకు జిల్లాలో 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 19 మంది నెగిటివ్గా డిశ్చార్జ్ అయ్యారు. మరో 5 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొన్నాళ్లుగా జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుందన్న తరుణంలో మళ్లీ ఈ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మాధవధారలో సీతన్న గార్డెన్స్కు చెందిన మహిళకు, మహారాణపేటకు చెందిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ జరిగింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ నిబంధనలను కఠినతరం చేస్తోంది. కరోనా నియంత్రణ చర్యలను ముమ్మరం చేస్తోంది. తాజాగా కరోనా కేసులు నమోదైన మాధవధార, మహారాణపేట ప్రాంతాలను రెడ్ జోన్గా ప్రకటించారు. వాహనాల రాకపోకలను, జనసంచారాన్ని నియంత్రించి వైరస్ నిరోధక ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. కార్మిక హక్కులను హరించే చట్ట సవరణలపై కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. సిపిఐ విశాఖ జిల్లా కార్యాలయంలో జరిగిన మేడే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అరుణ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినదించారు. కరోనా కష్టకాలంలో కార్మిక కర్షక లోకాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 19 కరోనా మహమ్మారి వలన చాలా దేశాల్లో లాక్డౌన్లు ఉండడం, ఈ రకమైనటువంటి పరిస్థితి రావడంతో వాళ్ళు ఆ స్థాయిలో జరుపుకోలేనటువంటి పరిస్థితి ఉన్నా కూడా ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఈరోజు జెండాలు ఎగరేసుకుంటా ఉన్నారు. ఈరోజు మనం కరోనా నేపథ్యంలోని మరొకసారి ప్రకృతి ఈ దేశ సంపదను సృష్టించే వాళ్ళు ఎవరు, తర్వాత ఈ దేశ సంపదను దోచుకునే వాళ్ళు ఎవరు, సంపదను దోచుకునేటటువంటి వాళ్ళు ప్రపంచ మానవాళికి చేస్తున్నటువంటి నష్టాలని, వీటన్నిటిని కూడా చాలా స్పష్టంగా ప్రకృతి ఈ కరోనా నేపథ్యంలోని తెలియజేసింది. మననే శాస్త్రవేత్తలు అందరూ ప్రకటించారు. ఈ లాక్డౌన్ నేపథ్యంలోని దెబ్బతిన్నటువంటి ఓజోను పొర అంతా కూడా బాగయింది, తన్ను తాను దాన్ని సరిచేసుకుంది. అంటే మరో కొన్ని తరాల పాటు మానవుల మనుగడకి సంబంధించి ఒక అవకాశాన్ని ఇచ్చింది. ఇది సానుకూలమైతే మరో పక్కన ప్రతికూలమైనటువంటి అంశాలు. ఈరోజు మన బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ దేశ సంపదను ఉత్పత్తి చేసేది కార్పొరేట్ రంగమే, కాబట్టి కార్పొరేట్ రంగానికి మేము రాయితీలు ఇస్తాము, మీరు ఎవరు విమర్శించినా మేము దాన్ని తీసుకోము అని చెప్పారు. ఈరోజుని కార్పొరేట్ రంగానికి ఏమీ లాక్డౌన్ ఇవన్నీ ఏం లేవు. కోవిడ్-19 వైరస్ నిర్మూలనలో భాగంగా ఆరిలోవ రైతు బజార్ వద్ద ప్రగతి భారతి చారిటబుల్ ట్రస్ట్ డిసిన్ఫెక్షన్ టన్నెల్ను ఏర్పాటు చేసింది. దీనిని నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ టన్నెల్ పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ ఈ టన్నెల్ ద్వారా రైతు బజార్లోకి ప్రవేశించే వారికి సెన్సార్ల ద్వారా క్రిమి సంహారక ద్రావణం పిచికారీ జరుగుతుందని, దీని ఫలితంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధి సిఎంఆర్ అధినేత మావూరు వెంకటరమణ పాల్గొన్నారు.
But even though there are cases, my request to the everyone that unnecessary don't come out and don't move. Whenever they need, they should come and purchase for 3-4 days vegetables at a time and go. And unnecessary movement should not be there because there are 6 red zone area. So still lockdown will continue in the city. Vijay Sai Reddy gari నాయకత్వంలో మేము ఈ డిస్ఇన్ఫెక్షన్ ఛాంబర్స్ త్రూ అవుట్ ద జీవీఎంసీ పరిధిలో దాదాపు 10 ఇన్స్టాల్ చేస్తున్నాం. ఈరోజు దీన్ని మన సిపి గారి మీనా గారి చేతుల మీదుగా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇలానే అన్ని సెంటర్స్లో కూడా చేయడము, అలానే రాబోయే రోజుల్లో చాలా రోజుల నుంచి ప్రగతి భారత్ ట్రస్ట్ కింద గ్రాసరీ పారిశుద్ధ కార్మికులకు, అలానే రాబోయే రోజుల్లో ఆటో డ్రైవర్లకు ఈ దాదాపు 50,000 కిట్ల వరకు కూడా ప్రగతి భారత్ ఫౌండేషన్ తరఫున మేము చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ బోరుబావి శంకుస్థాపన తెలుగుదేశం పార్టీ వైసీపీ వర్గాల మధ్య వివాదాన్ని రేపింది. బోరు శంకుస్థాపనపై సామాజిక రాజకీయ వర్గాల మధ్య నెలకొన్న వివాదం స్థానికుల జోక్యంతో సద్దుమణిగింది. కరోనా లాక్డౌన్లో 144 సెక్షన్ అమలవుతున్న శంకుస్థాపనలో రాజకీయ సామాజిక వర్గాలు గుంపులు గుంపులుగా గొడవ పడ్డాన్ని పోలీసులు చోద్యం చూశారు. జీవీఎంసీ 89వ వార్డు కొత్తపాలెంలో బోరుబావి శంకుస్థాపన తెలుగుదేశం పార్టీ వైసీపీ వర్గాల మధ్య వివాదాన్ని రేపింది. స్థానిక వైసీపీ నాయకుడు దొడ్డి కిరణ్ ఆధ్వర్యంలో జీవీఎంసీ అధికారులు చేపట్టిన బోరు శంకుస్థాపన కార్యక్రమం రసాభాసగా మారి ఘర్షణకు దారితీసింది. స్థానికంగా ఉన్న గవర కాపు సామాజిక వర్గ సంఘ ప్రతినిధులు తమకు చెప్పకుండా శంకుస్థాపన ఎలా చేస్తారని ప్రశ్నించడంతో వివాదం ఏర్పడింది. దీంతో ఇరు సామాజిక వర్గాల్లో ఉన్న వైసీపీ టీడీపీ నాయకులు అనుచరులు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ చొక్కాలు పట్టుకుని ఘర్షణకు దిగారు. దీంతో గ్రామస్తులు స్పందించి ఎన్నాళ్ళ నుండో ఎదురు చూస్తున్న బోరింగ్ మంజూరైతే అడ్డుకుంటారా అంటూ రాజకీయ పార్టీ నాయకుల వ్యవహారంపై మండిపడ్డారు. రాజకీయాలు కులాలకు అతీతంగా అభివృద్ధి జరగాలంటూ విజ్ఞప్తి చేశారు. దీంతో ఎట్టకేలకు 89వ వార్డు వైకాపా అధ్యక్షుడు దొడ్డి కిరణ్ జీవీఎంసీ అధికారులతో కలిసి కొత్తపాలెం రామాలయం వద్ద బోరు వేసేందుకు శంకుస్థాపన చేశారు. స్థానిక గవర కాపు సంఘ ప్రతినిధులు కూడా కొబ్బరికాయలు కొట్టడంతో వివాదం సద్దుమణిగింది. ఇదిలా ఉండగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు 144 సెక్షన్ ఉన్నప్పటికీ చోద్యం చూస్తూ ప్రేక్షక పాత్ర పోషించారు. ఈరోజు ఎంతో శుభజనం. గత కొన్ని సంవత్సరాలుగా కొత్తపాలెంలోని అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నప్పటికీ శాశ్వతంగా ఇక్కడ పెద్ద నుయ్యి ఉండేది. ఈ నుయ్యి ప్లేస్లో ఈరోజు రెండు గౌరీ సంఘం కాపు సంఘం ప్రెసిడెంట్ల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ బోరు వేయడం అనేది జరిగింది. ఇది ఈ గ్రామంలో ఉన్న ఇంచుమించు ఒక 5-6 వేల కుటుంబాలకి ఇక్కడి నుంచే స్థాన కార్యక్రమాలు చేసి అక్కడ శ్మశానంగా అనేది వెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంఘాలు రెండు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు వీరందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బోరు వరకు 150,000 పెన్షన్ అనేది ఈరోజు జరిగింది. అలాగే రేపు శ్మశానం కూడా 45 లక్షలు గ్రాంట్ పెట్టడం జరిగింది. ఈ కరోనా ఈ పరిస్థితి చూసుకొని దాన్ని కూడా అది ఇంచుమించి 35-40 సంవత్సరాల నుంచి అలా ఉంది. 45 లక్షలతో శ్మశాన వర్కులు కూడా చేయడం జరుగుతుంది. ఏదైనా ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకిస్తున్న వారు తమ పిల్లలను ఏ మాధ్యమంలో చదివించారో చదివిస్తున్నారో సమాధానం చెప్పాలని అధికార భాష సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ అతిథి గృహంలో యార్లగడ్డ మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అధిక శాతం తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమాన్నే కోరుకుంటున్నారని చెప్పారు. అధికార భాషా సంఘానికి బోధనా మాధ్యమానికి అసలు సంబంధమే లేదన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాష అమలు తీరును తమ సంఘం పర్యవేక్షిస్తుందని చెప్పారు. జగన్ సర్కారు రాష్ట్రంలో 1వ తరగతి నుండి 10 తరగతుల వరకు తెలుగును తప్పనిసరి చేస్తూ జీవోను తీసుకొచ్చినట్లు యార్లగడ్డ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టే విధానం మీద హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అయితే ఆ జడ్జిమెంట్ని ఆధారం చేసుకుని కోర్టులో కేసులు వేసిన 3-4 పెద్ద మనుషులు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, ఇక ఆంధ్రజ్యోతి వేము రాధాకృష్ణ గారు అందరూ కూడా ప్రభుత్వాన్ని తిట్టారు, తర్వాత నన్ను కూడా తిట్టారు. అయితే ఈ పెద్దలు గమనించవలసిన విషయం ఏమిటంటే వీళ్ళ పిల్లలు ఎవ్వరూ కూడా తెలుగు మీడియంలో చదవట్లేదు. నేనేమంటున్నానంటే ఎప్పుడైతే కోర్టులో కేసు వేశారో వాళ్ళ కోరిక ఏమిటి, ప్రత్యామ్నాయంగా తెలుగు కూడా బోధనా మాధ్యమంగా ఉండాలని కేసు వేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అఫిడవిట్ సబ్మిట్ చేసింది. ఏమని, ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి చేస్తూ తెలుగు మీడియంలో చదువుకుంటాము అనేటువంటి వారికి మండలానికి ఒక స్కూల్ పెట్టి ఆ స్కూల్కి వెళ్ళడానికి వాళ్ళ వాళ్ళ గ్రామాల నుంచి మేము రవాణా ఉచిత రవాణా కల్పిస్తామని చెప్పి స్టేట్ గవర్నమెంట్ అఫిడవిట్ వేసేసింది. అంటే దాని అర్థం ఏంటి,
రాష్ట్ర ప్రభుత్వం జడ్జిమెంట్ రావడానికి ఇరవై రోజుల ముందే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా తెలుగు మీడియం కూడా చదువుకోవచ్చని ఇచ్చేసింది, అంగీకరించేసింది. ఇంకా మేమేదో సాధించాం అని చెప్పి వీడు దెబ్బలు దర్చుకోవడంలో పెద్ద ప్రయోజనం లేదు. అయితే ఈ పెద్ద మనుషులు జరిగే ఇంజనీరింగ్ చేశారు కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే అన్నారు. మరి ఇప్పుడు ఈ పెద్ద మనుషులు ప్రైవేటు పాఠశాలల్లో కూడా ఆంగ్ల మాధ్యమంతో పాటు తప్పనిసరిగా తెలుగు మాధ్యమం కూడా ప్యారలల్గా ఒక క్లాసు ఉంచుతారా? ఉంచమని వీళ్ళు డిమాండ్ చేయగలరా? ఈ పెద్దలు వీళ్ళకి తెలుగు మీద అంత ప్రేమ ఉంటే, తెలుగు భాషాభిమానులు అయితే. కరోనా లాక్డౌన్ వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. రోజువారీ కూలీలు, కార్మికులు, ఆటో వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. పూట గడవడమే గగనంగా మారిపోయింది. మేడే సందర్భంగా నార్త్ టీడీపీ నాయకురాలు ఈతలపాకి సుజాత, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు చేతుల మీదుగా 55వ వార్డు కంచరపాలెం మెట్టు వద్ద ఆటో డ్రైవర్లకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు మాట్లాడుతూ, కరోనా లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలను, కార్మికులు, కర్షకులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నార్త్ టీడీపీ ఇన్ఛార్జ్ విజయబాబు కూడా పాల్గొన్నారు. ఈతలపాకి సుజాతని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మనం చూస్తున్నాం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ రోజున పరిస్థితి చూసినట్టయితే కరోనా ఉధృతి ఏ విధంగా ఉన్నారా అన్నది మనం చూసినట్టయితే ఈ రోజు వరకు చూస్తే ఒక 1400 కేసెస్ పైగా ఏపీలో రిపోర్ట్ అవ్వడం ఒక గమనించాల్సిన విషయం. ఇందులో మెయిన్ అబ్జర్వేషన్ ఏంటంటే సామాజిక వ్యాప్తి అనేది ఆల్రెడీ చాలా ఎక్కువ వేగంగా ఉంది. అంటే దీనిలో మనకేంటంటే ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ మనం ఐడెంటిఫై చేయలేము. అంటే మన పక్కనే కరోనా సంబంధించిన బారిన పడే మనుషులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది వెరీ డిఫికల్ట్ టు ట్రేస్ ఇట్ అవుట్. మరి ఈ పరిస్థితుల్లో మనం అందరం కూడా ఒక ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, ఒక ప్రభుత్వ నిబంధనలు ఏమైతే ఉన్నాయో, ఒక కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లాక్డౌన్ నిబంధనలు కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిబంధనలు కానీ ఖచ్చితంగా పాటిస్తూ మనం ఒక ఫిజికల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేసినట్టయితే అందరూ కూడా సమిష్టిగా కరోనాని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధికి దూరమై ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పలు కుటుంబాలకు దీనిలో భాగంగా నగరంలోని పేద ముస్లిం కుటుంబాలకు పోలీసులు, వార్డు వాలంటీర్ల ద్వారా రంజాన్ తోఫాను పంపిణీ చేసింది. ఈ సందర్భంగా పోలీసు అధికారి పివి రవికుమార్, సంస్థ ప్రతినిధి శరత్లు మాట్లాడుతూ కరోనా విపత్తుకు ఇబ్బందులు పడుతున్న వారిని దాతలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ లాక్డౌన్ సందర్భంగా సుమారు 40 దినాలు మాది కొంచెం అన్నీ క్లోజ్ అయ్యాయి కాబట్టి కొంత పబ్లిక్ ఇబ్బంది అయింది. అయినప్పటికీ ఈ కరోనా వ్యాప్తిని నివారించడానికి తీసుకున్న చర్యల్లో భాగంగా ఈరోజు అంటే రంజాన్ సందర్భంగా కొంచెం పేద ముస్లిమ్స్ కుటుంబాలకి సహాయం చేయాలని చెప్పి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అందరూ వస్తున్నారు. ఈరోజు కోబైట్ యాప్ వాళ్ళు, కంపెనీ వాళ్ళు ఈరోజు సుమారు 350 మందికి ఈ పేద ముస్లిం కుటుంబాలకి ఈ గ్రోసరీస్ అన్నీ సప్లై చేస్తున్నారు. వాళ్ళకి కూడా నా ధన్యవాదాలు. నిన్న కూడా అక్కేపాలెం ఏరియాలో కొంతమంది 350 మందికి ఇచ్చారు, ఈరోజు కూడా ఇస్తున్నారు. మరి ఇది డెఫినెట్గా కొంత ఊరట కలిగిస్తుంది పేదవాళ్ళకి కాబట్టి ఈ రంజాన్ సందర్భంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది పడకూడదని చెప్పి ఈ చిన్న సహాయం చేయడం జరిగింది. ఏప్రిల్ 4 నుంచి స్టార్ట్ చేస్తామండి డైలీ డిస్ట్రిబ్యూషన్. పూర్ పీపుల్కి ఫుడ్ కానీ గ్రాసరీస్ ఐటమ్ కానీ ఎవరికైతే లాక్డౌన్లో రెడ్ జోన్ ఏరియాస్లో ఇంటి నుంచి బయటికి తెచ్చుకోలేని పరిస్థితి ఎవరికైతే ఉందో, ఎవరైతే డైలీ వేజెస్ లేబర్ ఉన్నారో వాళ్ళకి కొంచెం సాయం చేద్దాం అనే ఉద్దేశం మీద స్టార్ట్ చేసామండి. రోజుకి 600 ప్యాకెట్స్ వరకు ఫుడ్ పంచేవాళ్ళం. అది కాకుండా మన రెడ్ జోన్ ఏరియాస్లో బాగా కష్టపడుతున్న వాలంటీర్స్ కూడా డైలీ ఎసెన్షియల్స్ అయితే ప్రొవైడ్ చేసామండి. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ రంజాన్ సీజన్ కదా, ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో కొంచెం బాగా పొజిషన్ కొంచెం బాగాలేకన్నా డైలీ ఫుడ్కి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి కూడా ఇప్పుడు రంజాన్ సీజన్ కాబట్టి హెల్ప్ చేయడానికి ముందుకొచ్చామండి. వాళ్ళు కూడా గ్రోసరీ పారిశ్రామిక ప్రాంతం 60వ వార్డు పరిధిలో గల పవనపుత్ర నగర్ ప్రాంతంలో అర్హులైన వారందరికీ పింఛన్ల పంపిణీ కార్యక్రమం సచివాలయ సిబ్బంది ద్వారా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మళ్ళ ధనలత, ఆమె కుమార్తె జాహ్నవి పాల్గొని ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం మళ్ళ ధనలత మాట్లాడుతూ, ఈ విపత్కర పరిస్థితుల్లో పేద ప్రజలందరూ ఇబ్బంది పడకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరికీ నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారని, అదేవిధంగా అర్హులైన అందరికీ పింఛన్లను నేరుగా వార్డు వాలంటీర్ల ద్వారా అందజేయడం చాలా గొప్ప విషయమని అన్నారు.
ఐదు గంటల నుంచి కూడా ప్రతి వాలంటరీ కూడా ఇంటింటికి వెళ్ళి ఆ ముసలివాళ్ళు అవనివ్వండి ఎవరు అవనివ్వండి హాస్పిటల్ కూడా వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు. అలాగే ఇక్కడ వాలంటరీలు పవన్ పుత్ర నగర్, జోహార్ నగర్, జోహార్ నగర్ సంబంధించిన సోమాదుల రేణుక, పవన్ పుత్ర నగర్ సంబంధించిన మల్లా జాహ్నవి, 60వ వార్డుకి సంబంధించిన వాలంటరీలు వీళ్ళిద్దరూ కూడా తెల్లవారు 6 గంటల నుంచి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరికి సంబంధించి 53 కుటుంబాలు 53 కుటుంబాలు కూడా వెళ్ళి తెల్లవారు 5 గంటల నుంచి పెన్షన్లు ఇచ్చారు. ఇప్పుడు చివరిగా ఇక్కడికి వచ్చి పవన్ పుత్ర నగర్ ఏరియాకి వచ్చి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ లాక్డౌన్ వచ్చిన కాడి నుంచి కూడా ఇప్పటికి 40 రోజులు దగ్గర అవుతుంది లాక్డౌన్ వచ్చి. ప్రతి ఒక్కరికి కూడా తినడానికి తిండి ఉండేలాగా ఎవరు బాధపడకుండా వాళ్ళందరికీ అవసరమైన సరుకులన్నీ కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఇక్కడున్న నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు అందరూ కూడా ప్రజలకు ఇంటింటికి వచ్చి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. కరోనా లాక్డౌన్ అమలు మొదలు 26వ వార్డులో వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ముక్కా శ్రావణి కుటుంబ సభ్యులు ప్రారంభించిన సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి. వార్డు పరిధి వివిధ వీధుల్లో అభ్యర్థి శ్రావణి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు ముక్క ఈశ్వరి, తెలుగు యువత అధ్యక్షులు ముక్క కిషోర్ కుమార్లు భోజనాలు, కోడిగుడ్లు, పాలు, పండ్లు, కాయగూరలు, నిత్యావసర సరుకులు, మాస్కులు పంపిణీ చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. అదే సమయంలో కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్యపరుస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా ముక్క శ్రావణి మాట్లాడుతూ కరుణ కనికరం లేని కరోనా వైరస్ పట్ల వార్డు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఊపిరి ఉన్నంత వరకు వార్డు ప్రజల సేవకే ముక్క కుటుంబం అంకితమని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో వార్డు టీడీపీ నాయకులు లక్ష్మణ్, నక్క శ్యామల తదితరులు పాల్గొన్నారు. మా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము మా అలాగే మా నాన్నగారు ముక్కా ముత్యాల నాయుడు గారి మార్గదర్శకంలో 38 లాక్డౌన్ స్టార్ట్ అయ్యి 38 రోజులు అయింది. ఈ 38 రోజులు మా 26వ వార్డు ప్రజలందరికీ మేము పరిశుభ్రతంగా ఉండండి, ఎలా అయితే మీరు బాగుండాలో అని చెప్పి ప్రతీదే మేము చెప్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరూ హ్యాండ్ వాష్ చేసుకోండి, భౌతిక దూరం పాటించండి. అలాగే మేము ఈ 38 రోజుల నుంచి ప్రతి ఒక్కరికి మా వార్డు ప్రజలకి ప్రతి సాయం అందిస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరు ప్రతి వార్డులో మొత్తం 92 వార్డులు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రజల్ని బాగా చూసుకోండి, ఎందుకంటే ఇప్పుడు మనం చేతనైనంత సహాయం చేస్తేనే మన ప్రజలు బాగుంటారు, అందరూ బాగుంటారు. అందరం బాగుంటేనే ఏదైనా చేయగలం. దయచేసి మెడిసిన్ వచ్చే వరకు ప్రతి ఒక్కరూ ఇది చేయండి. మాకు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. సర్వేజన కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో చిన్నముసిరివాడ అంబేద్కర్ నగర్లో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. పీఓడబ్ల్యూ నాయకురాలు ఇందిర అరుణ పతాకాన్ని ఆవిష్కరించి సెల్యూట్ చేశారు. ఆమె చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కార్మిక పోరాటంలో అమరులైన పేదలకు నివాళులర్పించారు. ఐక్య పోరాటాలతోనే కార్మికుల హక్కుల సాధన సాధ్యమని వక్తలు పేర్కొన్నారు. కార్మికులంతా పోరాటాల కోసం, హక్కుల కోసం ఆ రోజు చికాగో నగరంలో రక్త తర్పణం చేసి వేలాది మంది మరణమయ్యి ఆ ఎర్ర జెండాలో వాళ్ళ రక్తాన్ని చిందించిన రక్తమే ఆ రోజు మేడే ఈరోజు జరుపుకుంటున్నాం. 134 సంవత్సరాలైనా ఇంకా కార్మికుడు ఆకలి పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ కూడా తగిన పనికి తగ్గ పని వేతనాన్ని ఇవ్వలేదు సరికదా. ఆ రోజు 12 గంటలు పని తగ్గించి 8 గంటలు మాకు పని కావాలి అని ఎంతోమంది అమరులయ్యి వాళ్ళు చేసిన త్యాగ ఫలితంగా ఈరోజు ఈ పాలక వర్గాలు, ఈ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ నా తుంగలోకి తొక్కుతున్నాయి. అంటే ఆనాడు అమరులయ్యి వాళ్ళు త్యాగ ఫలితంగా చేస్తున్న త్యాగాన్ని ఏమాత్రం కనీసం మా మానవత్వం లేకుండా ఈ ప్రభుత్వాలన్నీ నీరు కార్చే వ్యవహారాలు చేస్తున్నాయి. ఈ సంవత్సరం ఇలాగా మేడే రోజు 8 గంటల పనితనానికి చేసిందంతా పక్కకు పోయినందుకు కార్మికులంతా ఎంతో బాధతో కుమిలిపోతున్నారు. ఈ కరోనా అనేది ధనికులకి రాలేదు, పేద వర్గాలకే వచ్చింది. ఎక్కడ ఉండే కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన పేదలకు స్థానిక యువకులు అండగా నిలుస్తున్నారు. దీనిలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం సుజాత నగర్ ప్రాంతంలో లక్ష్మీనగర్కు చెందిన సుమారు 20 కుటుంబాలకు స్థానికంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించే నీలిరామ్ తన సొంత నిధులతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్కడి పేదలు మాట్లాడుతూ లాక్డౌన్ ప్రారంభం నుండి తాము ఎక్కువ రోజులు పస్తులతోనే ఉన్నామని, ఏ ఒక్కరూ తమను పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పరిస్థితిని తెలుసుకున్న రామ్ వెంటనే తమకు నిత్యావసర వస్తువులను అందజేసి ఆదుకున్నారని గుర్తు చేశారు. దగ్గరికి రావడం జరిగింది. ఈ కరోనా ఎంత ఘోరంగా ఉంది అంటే చాలామంది జనాన్ని ప్రాణ నష్టం, ఆకలి నష్టం చాలా విధాలుగా తయారయ్యడం జరిగింది. మా వంతు సాయం సోషల్ వర్క్ చేస్తూ వచ్చాం కాబట్టి
మా వంతు సాయం మా తరపు నుంచి ఒక 20 కుటుంబాలకి రైసు కాయగూరలు అన్నీ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ తోటి వారికి సాయం చేసుకుంటూ మీ పక్కనున్న ప్రతి ఇంటికి సాయం చేసుకుంటూ నేను ఇదివరకు చాలా వరకు సర్వీస్ చేస్తున్నాను, ఇంకా సర్వీస్ చేయడానికి మొదలు పెట్టాను. ఇక మీద ఎవరికి ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే వేడుకలు విశాఖ పారిశ్రామిక ప్రాంతంలోని సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఎం జగ్గునాయుడు పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కరోనా సాగుతో కొత్తగా జీవో అమలులోనికి తీసుకొచ్చి కార్మికులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఎంతోమంది కార్మికులు ప్రాణత్యాగాలతో సాధించుకున్నది మేడే అని గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను ఆదుకునే ప్రయత్నం చేయాలి తప్ప వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. అమెరికాలోని చికాగో నగర కార్మికులకు ఉరికంపవిక్కినటువంటి కార్మిక నాయకులకు 8 గంటల ప్రజలు సాధించడం కోసం అసలు బాసినటువంటి సమస్త కార్మిక వర్గానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం, జోహార్ అర్పిస్తున్నాం. మీ త్యాగాలు వృధా కానివ్వం, మీ ఆశయబాటలో ముందుకు పోతామని చెప్పని మీడియా సందర్భంగా ప్రతిజ్ఞ పొందుతున్నాం. 8 గంటల ప్రజలు సాధించడం కోసం అసలు బాసినటువంటి అమరవీరులందరకు ప్రపంచ కార్మిక వర్గం ఈరోజు నివాళులు అర్పిస్తూ ఉంది. అర్పించడమే కాదు, 8 గంటల పనిదినాన్ని సాధించుకున్నటువంటి గుర్తుగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎర్రజెండాలు ఎగురుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే విశాఖపట్నం కూడా పతాకావిష్కరణలు జరుగుతూ ఉన్నాయి. ఏ 8 గంటల పనిదినం కోసం అయితే కార్మిక వర్గం తమ ప్రాణాలు అర్పించిందో ఆ 8 గంటల పనిదినాన్ని నాశనం చేయడం కోసం బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాల్లో మార్పు తీసుకొస్తూ ఉంది. కరోనా మహమ్మారిని అవకాశంగా తీసుకొని రోజుకు 8 గంటల పనిదినం బదులు 12 గంటల పనిదినం చేయడం కోసం చట్టంలో మార్పు తీసుకొస్తున్నారు. మాజీ కార్పొరేటర్ పిల్లి వరలక్ష్మి, ఆమె భర్త వెంకటరమణులు 35వ వార్డు వెలంపేట పోస్టాఫీస్ వీధిలో స్థానిక ప్రజలకు కోడిగుడ్లు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ అమలు వల్ల పనులు లేక కొన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా నలిగిపోతున్నారని, అటువంటి వారికి భరోసాగా తమ వంతు సాయం అందిస్తున్నామని చెప్పారు. ఈ కరోనా వల్ల చాలా మంది ప్రతి దేశం అంతా కూడా మన భూప్రపంచం అంతా కూడా ఈ కరోనా వల్ల చాలా మంది భయభ్రాంతులతో ఉన్నారు. ఈ రోజు చాలా మంది వ్యాపారస్తులు మాలాంటి వాళ్ళు అంతే కొద్దిగా ఒక తులం బంగారము 1 లక్ష ఎంతో ఉండి 5 నెలలు 6 నెలల సంవత్సరం కూడా మనం అంటే తినటానికి ఉంది. కానీ కొంతమంది ప్రజలు మాది 35వ వార్డు స్లమ్, చాలా మందికి కూడా నిరుపేదలు ఉన్నారు. ఏదో నేను మాజీ కార్పొరేటర్ గా ఒకసారి చేశాను, ఏదో నా చిన్న సహాయము మా వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్న నిరుపేదలు అందరికీ కూడా ఎంతో కొంత కొద్దిగా ఒక పూట భోజనానికని నేను అనుకొని కొద్ది సహాయం చేస్తున్నాను. కార్మికులకి ఈ రోజు చాలా మందికి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు లేని పరిస్థితుల్లో ఒక పూట కూడా భోజనానికి ఇబ్బంది పడే సమస్య కాబట్టి ఇటువంటి సమస్యకి నాకు తెలిసినంత వరకు చేదోడు వాదోడుగా ఏదో చిన్న కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి ఈ వార్డులో ఉండే 5000 ఫ్యామిలీ పైన ఉండే ప్రతి ఒక్క ఫ్యామిలీకి ప్రతి గుమ్మానికి కూడా టచ్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరికి కూడా 2 కేజీల రైసు, 1 కేజీ అన్నపూర్ణ గోధుమపిండి, 1 కేజీ షుగరు, 15 గుడ్లు, అలాగే ఒంటి సబ్బు, ఆయిల్ ప్యాకెట్ 1 కేజీ ఆయిల్ ప్యాకెట్, ఒంటి సబ్బు, సర్ఫ్ షాంపూ ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ప్రతి కుటుంబానికి టచ్ అయ్యే విధంగా ఈ వార్డు అందరికీ నాకు తోచిన ఒక రకంగా సహాయం చేస్తున్నాను. ఈరోజు ఈ 35వ వార్డులో పిల్లి వరలక్ష్మి గారు, పిల్లి రమణ గారు ఆధ్వర్యంలో కరోనాలో ఎంతో బాధపడుతూ నిరుద్యోగంగా ఉన్నారు, చాలా మంది పనులు లేవు, వీళ్ళందరూ కూడా బాధలు చూసి వీళ్ళు పెద్ద మనసుతోటి వీరి సౌజన్యంతో ఈ రోజు కొన్ని 100 మందికి 1000 మందికి ఈ వార్డులో నిరుపేదలందరూ కూడా తన వంతు కొన్ని ఐటమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఐక్య పోరాటాలతోనే కార్మికుల హక్కుల సాధన సాధ్యమని సిఐటియు నాయకులు విఎస్ పద్మనాభరాజు పేర్కొన్నారు. జగదంబ దగ్గరలో గల సిఐటియు కార్యాలయం వద్ద జరిగిన మేడే వేడుకల్లో పద్మనాభరాజు పాల్గొన్నారు. అరుణ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ వల్ల ఉపాధికి దూరమైన కార్మికులు కర్షకులను ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వర్గం జరుపుకుంటున్నటువంటి ఒక రకంగా పండగ లాంటిది, కానీ ఈరోజు ప్రపంచం అంతా కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా చుట్టేసింది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కార్మిక వర్గం తమ యొక్క కోరికలు, తమ యొక్క సమస్యలు పరిష్కరించుకోవటమే కాకుండా మొత్తం ఈ సమాజాన్ని
మార్పు రావాలని శపథం తీసుకునేటటువంటి రోజు ఈ మే దినోత్సవం అనేది. ఈరోజు ఇప్పటికే ఈ కరోనా మహమ్మారి వలయతాండవం చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా పాలక పక్షాలు ప్రభుత్వాలు అభివృద్ధి చెందినటువంటి పెట్టుబడిదారీ దేశాలు అమెరికా కానీ ఫ్రాన్సు జపాను జర్మనీ లాంటి దేశాలే కాకుండా మన భారతదేశంతో సహా ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి పెట్టుబడిదారీ దేశాలు అన్నింట ఈ మహమ్మారి అనేది వలయతాండవం వహిస్తూ ఉంది. ఈరోజు విఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ 35వ సామాజికవేత్త విల్లూరు భాస్కర్ రావు లాక్డౌన్ వితరణ కొనసాగుతోంది. దీనిలో భాగంగా మేడేను పురస్కరించుకొని పండావారి వీధి ప్రసాద్ గార్డెన్స్ ప్రాంతాల్లో గుర్తించిన సుమారు 450 మంది కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ వల్ల పిడికిలు బిగించి ఆత్మగౌరవంతో బతకాల్సిన కార్మిక కర్షక శ్రమజీవులు చేతులెత్తి అడగాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోయారు. కరోనా వైరస్ నియంత్రణకు ప్రజలు అనుసరించవలసిన విధి విధానాలపై పలు సూచనలు భాస్కర్రావు చేశారు. చేయి చాపే పరిస్థితి వేళ మన యొక్క భారతదేశంలో నెలకొంది. మా విఎంఆర్ ఫౌండేషన్ సంస్థ కార్మికుల్ని అందరినీ కూడా ఇక్కడ 35వ వార్డులో కొంతమందిని ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్క కార్మిక కుటుంబానికి కూడా మా ఫౌండేషన్ ద్వారాగా ఏదో మాకు కలిగిన చేయూతనివ్వాలని 9 రకాల నిత్యావసర వస్తువులు మా ఫౌండేషన్ ద్వారాగా ప్రతి ఒక్క కార్మిక కుటుంబానికి అందజేయాలని సదుద్దేశంతో ఈ యొక్క మహత్కార్యం చేపట్టడం జరిగింది. ఈవేళ ఈ 35వ వార్డులో ప్రసాద్ గార్డెను, పండా వీధి లోపల ఈ కనక మహాలక్ష్మి అమ్మవారి స్ట్రీటు, పాత బస్టాండ్ ఏరియాలో 402 కుటుంబాలు ఐడెంటిఫై చేశాము. ఈ 35వ వార్డులో ఉన్న 402 కుటుంబాలకి కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా మిగతా కుటుంబాలకు కూడా మేము ప్రతి ఒక్క కుటుంబానికి కూడా డోర్ టు డోర్ వెళ్ళి ఇస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇళ్లకే పరిమితం అవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలోంచి ఎంతో అత్యవసరం అయితేనే కానీ బయటకు రాకూడదు. ప్రతి కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు 45వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కంపా హనుక్ ఆధ్వర్యంలో కరోనా నియంత్రణ కిట్లు, నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు. వార్డు పరిధి తాటిచెట్లపాలెం, లెప్రసీ కాలనీ, వాసుదేవ్ నగర్ తదితర ప్రాంతాల్లో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఉత్తర నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కేకే రాజుల చేతుల మీదుగా మున్సిపల్ కార్మికులు స్థానిక ప్రజలకు కరోనా కిట్లు, నిత్యావసర సరుకులు అందజేశారు. లాక్డౌన్ నిబంధనలు పాటించి కరోనా కట్టడికి సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక్కడ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హనుక్ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం, ఎవరైతే మున్సిపల్ శానిటైజర్ సిబ్బంది ఉన్నారో వారందరికీ నిత్యావసర వస్తువులు మరియు శానిటైజర్స్, మాస్క్స్ ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఇక్కడ పెట్టడం చాలా ఆనందకరం. ఎందుకంటే ఈవేళ ఏదైతే కరోనా లాక్డౌన్ దగ్గర నుంచి నిజంగా రియల్గా కష్టపడేది పోలీసు వ్యవస్థతో పాటు మన శానిటేషన్ సిబ్బంది కూడా రోడ్ల పైన ఉంటూ కుటుంబ సభ్యులకి దూరంగా ఉంటూ వారు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. వారి కష్టాలు గుర్తింపుగా ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఎవరి చేతనైనంతవరకు వారు సాయం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంటైర్ కార్యవర్గం మొత్తం నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా మొత్తం ప్రజలతో మమేకమవుతూ ప్రజల సేవలోనే ఉంటూ వారందరికి సాధ్యమైన వరకు సేవలు అందిస్తున్నారు. కరోనా లాక్డౌన్లో గుజరాత్లో చిక్కుకున్న ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల మత్స్యకారులు స్వస్థలాలకు చేరుకునేందుకు బస్సుల్లో వస్తున్నారు. మరికొద్ది గంటల్లో వారు విశాఖ నగరానికి చేరుకోనున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు వారు విడుదల చేసేందుకు రైల్వే క్లబ్, రైల్వే శ్రీనివాస కళ్యాణ మండపం, ఆశీర్వాద్ కళ్యాణ మండపం, అంబేద్కర్ భవన్లలో ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్ల వివరాలను మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు కె ఫణిప్రకాష్ ఏసీటీ న్యూస్కు తెలిపారు. మరి గుజరాత్ నుంచి బయలుదేరిన మత్స్యకారుల గురించి మన ప్రజలందరికీ తెలుసు. మరి వారి సౌలభ్యం కోసం ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వాళ్ళని గుజరాత్ నుంచి మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకి వాళ్ళని చేర్చే విధంగా చర్యలు చేపట్టింది. మరి ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే మొత్తం 479 మంది మత్స్యకారులు మనకి శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న మత్స్యకారులు డబల్ డెక్కర్ బస్సులో మన ఉదయం బయలుదేరారు. బయలుదేరిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. ఇప్పటికీ మన జిల్లాకు సంబంధించి 418 మంది మత్స్యకారులు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. వీరందరూ కూడా వివిధ బస్సుల్లో బయలుదేరి వస్తున్నారు. వాళ్ళు మార్గ మధ్యలో ఉన్నారు. అవి ఎక్కువగా శ్రీకాకుళం, విజయనగరంలో మత్స్యకారులు ఎక్కువగా మంది ఉన్నారు. మన విశాఖపట్నం జిల్లా సంబంధించిన మటుకు సుమారుగా 40 మంది మత్స్యకారులు అందులో ప్రయాణం చేసి వస్తున్నారు. మరి వారు ఈ 40 మందే కాకుండా మిగతా మొత్తం 418 మందికి కూడా జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాలతో, ప్రభుత్వం యొక్క ఆదేశాలతో ప్రత్యేకంగా వారికి తీసుకుని రావడానికి వాళ్ళు వచ్చిన వాళ్ళని తీసుకోవడానికి కూడా
నాలుగు ప్రత్యేకమైనటువంటి కళ్యాణ మండపాలు తీసుకోవడం జరిగింది. ఒక కళ్యాణ మండపంలో కూడా 100 నుంచి 115 మంది పట్టడానికి ఉండేటువంటి స్థలాన్ని సేకరించడం జరిగింది. అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి కనీస ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన అనుగుణంగా మత్స్యశాఖ కూడా మా అధికారులను కూడా 4 సెంటర్స్ ఐడెంటిఫై చేసాం. ఇంకొకటి స్టాండర్డ్ బైగా కూడా ఇంకొక కళ్యాణ మండపం కూడా అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించి రైల్ క్లబ్బు, శ్రీనివాస కళ్యాణం, ఆశీర్వాద్ అనేటువంటి 3 కళ్యాణ మండపాలను కూడా మన అధీనంలో తీసుకున్నాం. అంతేకాకుండా అంబేద్కర్ మండపం కూడా మనం అధీనంలో ఉంది. ఈ 4 చోట్ల కూడా ఈ గుజరాత్ నుంచి వచ్చేటువంటి మత్స్యకారుల్ని మనం వివిధ ప్రాంతాల్లో ఉంచి వారికి సౌకర్యాలు కలుగజేసి వారికి అవసరమైనటువంటి పరీక్షలు జరిపించి తగు చర్యలు చేయడానికి జిల్లా యంత్రాంగం కొంత నిశ్చయమైందని తెలియజేస్తున్నాము. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో మళ్లీ కరోనా కలకలం, కొత్తగా మరో 2 పాజిటివ్ కేసులు. నగరంలో ఘనంగా మేడే వేడుకలు, రెపరెపలాడిన అరుణ పతాకాలు. ప్రగతి భారతి ఆధ్వర్యంలో డిసిన్ఫెక్షన్ టన్నెల్ ప్రారంభం, ఆరిలోవ రైతు బజార్లో ప్రారంభించిన సిపి మీనా. వివాదం రేపిన బోరు శంకుస్థాపన, 89వ వార్డులో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ. వారికి ఇంగ్లీషు, వీరికి తెలుగు, ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకిస్తున్న వారి పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు? వైఎల్పి చొరక. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.